హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి ఈ వక్ఫ్ అనే దాని గురించి మీరు కూడా వినే ఉంటారు సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో ఈ వక్ఫ్ మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది మీరు చాలా మంది అనుకోవచ్చు ఆ భయ ఇట్లాంటి ఎప్పుడు ఇండియాలో ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది కదా అని మీరు అలాంటి వాళ్ళల్లో ఉన్నా కానీ లేదంటే దీని గురించి పూర్తిగా తెలియకపోయినా కూడా ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది అని చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అండ్ మీతో పాటు నేను కూడా కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాను దీని గురించి నాకు తెలియని కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నాకు కొంచెంసేపు ఏం అర్థం కాలేదన్నమాట ఎందుకంటే హైకోర్టు సుప్రీం కోర్టు కూడా టచ్ చేయలేనటువంటి ఒక పవర్ఫుల్ చట్టాన్ని మన రాజ్యాంగం ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ వక్ఫ్కి ఇచ్చిందని అర్థమవుతుంది మీకు కూడా సో ఈ వక్ఫ్ అంటే ఏంటి దాని ఫుల్ స్టోరీ ఏంటి దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం మనకి స్వాతంత్రం రావడానికంటే ముందు నుంచి ఉన్న ఈ వక్ఫ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచే ఎందుకు సడన్ గా తెర మీదకి వచ్చింది అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం టాపిక్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ పోయి అది ఏంటంటే ఇది చాలా సెన్సిబుల్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు హిందూస్ గానీ ముస్లింస్ గానీ క్రిస్టియన్స్ గానీ మనం కొంచెం సేపు మతాన్ని పక్కన పెట్టి దీన్ని అన్బయాస్డ్ గా క్లియర్ గా డిస్కస్ చేస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం వక్ఫ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్ లైక్ హిందూస్ కి దేవదాయ శాఖ ఉంది కదా మనకి అలాగే ముస్లింస్ కి వక్ఫ్ బట్ వక్ఫ్ అనేది చాలా పవర్ఫుల్ మన రాజ్యాంగం చాలా పవర్స్ ఇచ్చింది అనమాట అవి ఏందనేది మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఈ వక్ఫ్ అనేది మనకి బ్రిటిష్ కాలం నుంచే ఉంది పంతొమ్మిది వందల లోనే అప్పటి ఇస్లాం మత పెద్దలు వాళ్ళ కమ్యూనిటీలు అంటే ముస్లిమ్స్ లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు లేదంటే చదువుకోవడానికి ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఉంటారు ఈ తలాక్ వల్ల విడిపోయిన లేడీస్ కావచ్చు లేదంటే ముసలి వాళ్ళు కావచ్చు విద్య వైద్యం అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళ కమ్యూనిటీకి కావాల్సిన హెల్ప్ ఎవరైతే హెల్ప్ కోసం చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ వక్ఫ అనేది స్టార్ట్ చేశారనమాట సో ఇప్పుడు ఈ వక్ఫకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సేమ్ వాళ్ళ కమ్యూనిటీలోనే ఎవరైతే బాగా ఉన్న వాళ్ళు ఉంటారో ప్రాపర్టీస్ కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ముస్లింస్ లోనే ఒక పర్సన్ కి మూడు హౌస్ లు ఉన్నాయనుకున్నా ఎగ్జాంపుల్ గా అతను ఏం చేస్తారంటే ఒక హౌస్ ని వీళ్ళకి అల్లా పేరు మీద దానం చేసినట్టు అనమాట ఎలా అంటే ఆయన దేవుణ్ణి నమ్మి నా దేవుణ్ణి నమ్మే ఇంకొకళ్ళు ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి నేను దానం చేస్తానని చెప్పేసి వక్ఫ్కి ఇచ్చేస్తాడు సో అలా ఏదైనా ఇవ్వచ్చు అనమాట ప్రాపర్టీస్ కావచ్చు మూవబుల్ అవ్వచ్చు లేదంటే షేర్స్ ఇమ్మోవల్ ప్రాపర్టీస్ అంటాం కదా అవైనా కావచ్చు ల్యాండ్ కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా ఇవ్వచ్చు అనమాట బట్ ఒక కండిషన్ ఏంటి అంటే అప్పుడు వాళ్ళు పెట్టింది నువ్వు వక్ఫకి ఏదైనా ఇచ్చేటప్పుడు అది ఖచ్చితంగా నీ పేరు మీద ఉన్నది మాత్రమే నువ్వు వక్ఫకి ఇవ్వగలవు అనమాట వక్ఫికి వన్స్ డొనేషన్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ కావచ్చు క్యాష్ కావచ్చు ఏదైనా సరే అది మళ్ళీ మనం తిరిగి తీసుకునే ఆప్షన్ అనేది మన దగ్గర ఉండదు ఏ కోర్టుకి వెళ్లడం ఈవెన్ మన మన ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ దాన్ని తిరిగి క్లైమ్ చేసుకునే ఆప్షన్ ఉండదు ఎలా అయితే మనం తిరుపతి హుండీలో డబ్బులు వేస్తే అది ఇంకా దేవుడు కానీ అనుకుంటామో సేమ్ ఇది కూడా అల్లాకి ఇచ్చేసినట్టుగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు సో ఇప్పుడు ఈ వక్ఫని ఎవరు మేనేజ్ చేస్తారని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు వక్ఫ్ అనేది ఒక కంప్లీట్ స్టాచ్యుటరీ బాడీ అనమాట దీంట్లో గవర్నమెంట్కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అండ్ వక్ఫ్కి వాళ్ళకు ఓన్గా అన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళందరూ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళకు ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం కానీ పూర్తి అధికారాలు వాళ్ళకే ఉంటాయి అండ్ ఈవెన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మీద ఎవ్వరూ కూడా సుప్రీంకోర్టులో కానీ లేదంటే హైకోర్టులో కానీ వెళ్ళి కేసేయడానికి ఆప్షన్ కూడా ఉండదు అనమాట ఎలా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సెక్షన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం వక్ఫ్ బోర్డు ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఎగ్జాంపుల్గా మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఇల్లు మీది కాదు ఇది వక్ఫ్కి చెందింది అంటే నేను అక్కడ చేయడానికి ఏమి ఉండదు అనమాట ఆ ఇల్లుని ఇంక వాళ్ళకి ఇచ్చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే దీనికి సంబంధించి మనం పోరాడాలంటే ఎక్కడికి వెళ్ళాలి కోట్లకి వెళ్ళాలి కానీ ఈ మన రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారం వక్ఫ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైనా సరే వాళ్ళు మాది అని చెప్పిన తర్వాత మనం ఏ సివిల్ కోర్టుకి వెళ్ళి కూడా దాని మీద కేసు వెయ్యలేం కేసు అసలుకి తీసుకోరన్నమాట కానీ కొన్ని కేసెస్లో అది జరిగింది బట్ దాని గురించి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను ఇన్నాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వక్ఫ్ మా దగ్గరకు వచ్చి మా ఇల్లు వాళ్ళదని చెప్పిన తర్వాత నేను ఇన్ కేసు వాళ్ళ మీద కేసు వేసి పోరాడాలి అంటే నేను మళ్ళీ వక్ఫ్ దగ్గరికే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను పిటిషన్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేసి కానీ ఇక్కడ టెస్ట్ ఏంటంటే ఆ వక్ఫ ట్రిబ్యునల్ లో ఉండేది కూడా వక్ఫ్ వాళ్ళే అండ్ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అండ్ ఫైనల్ గా తీర్పు ఏం అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే వాళ్ళే వచ్చి ఈ ప్రాపర్టీ మాదని చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర పిటిషన్ పెట్టినా పెద్ద యూజ్ ఏమి ఉండదు అనమాట ఎందుకంటే ఇంత ముందు చాలా కేసెస్ అలా జరిగినాయి కి అన్ని పవర్స్ ఇవ్వడానికి కూడా అప్పట్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి అదేంటంటే వీళ్ళు మైనారిటీస్ కాబట్టి వీళ్ళకి ఎవరైతే మెజారిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు ఈక్వల్ గా ఆపర్చునిటీస్ కానీ లేకపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని లేదంటే వాళ్ళని తొక్కేస్తున్నారు లేదంటే కబ్జాలు చదువుతున్నాయి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇలాంటి కేసెస్ ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగకుండా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా డెసిషన్ మేకింగ్ చేసుకునే పవర్ ఉండాలని చెప్పేసి అప్పటి మత పెద్దలు కావచ్చు లేదంటే గవర్నమెంట్ కావచ్చు అందరు కలిసి మాట్లాడుకొని వాళ్ళకి ఇచ్చిన పవర్స్ అవి పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూ గారు ఈ వక్ఫ్ చట్టాన్ని చేసేటప్పుడు కొన్ని పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయనుకోండి ఇంకా వేరే విషయం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పివి నరసింహరావు గారు పిఎం గా ఉన్నప్పుడు ఈ వక్ఫ్ చట్టానికి ఇంకొన్ని పవర్స్ యాడ్ చేశారు ఇంకా ఆ తర్వాత నుంచి ఏమైందంటే వక్ఫ్ బోర్డులో ఉండే కొంతమంది సభ్యులు కొంతమంది సభ్యులు మాత్రమే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిస్యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఎలా అంటే ఈ వక్ఫ్ అడ్డం పెట్టుకొని వాళ్ళ కమ్యూనిటీలో ఉండే పేదవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయకుండా వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశారనమాట ఎలా అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకు ఒకళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ వక్ఫ్ ద్వారా ఒక ప్రాపర్టీని ఇచ్చేసి ఆ ప్రాపర్టీని వాళ్ళ చేత వేరే వాళ్ళకి అమ్మిస్తారనమాట అమ్మించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీడే ఆ వీడి బోర్డులో మెంబర్ కాబట్టి వీడు మళ్ళీ ఆ ప్రాపర్టీ ఎవరికైతే అమ్మారో వాడి దగ్గరికి వెళ్ళి ఇది వక్ఫ్కి సంబంధించింది కాబట్టి మేము తీసేసుకుంటున్నాం అని చెప్పి చెప్తాడు సో వాడి దగ్గర ఈవెన్ రిజిస్ట్రేషన్ పేపర్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నా కానీ వాడు కోర్టుకు వెళ్ళలేడు అనమాట సో ఫైనల్గా మళ్ళీ ప్రాపర్టీని మళ్ళీ వక్ఫ్కే తెచ్చుకుంటున్నారు అట్లా దీన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళలో కొంతమంది చేసిన అరాచకాలు అన్ని ఇన్ని అరాచకాలు కాదు ఎలా అంటే మీకు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ట్వంటీ ట్వంటీ టూలో నుంచి ఇది పెద్ద ఇష్యూ అవ్వడం స్టార్ట్ అయిందనమాట తమిళనాడులో ఉండే ఒక రైతు ఏం చేశారంటే వాళ్ళ కూతురు పెళ్లి చేయడానికి అని చెప్పేసి ఆయనకున్న పొలం అంటే వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న పొలం ఏదైతే ఉందో ఒక ఎకరాన్ని అమ్ముకోవడానికి అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ ఆఫీస్లో ఇది ఈ పొలం వక్ఫ్కి సంబంధించింది మీకు సంబంధించింది కాదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసీ తెచ్చుకుంటే ఇది మీకు రిజిస్టర్ అవుతుందని చెప్పి చెప్పారనమాట ఆయనకి ఏం అర్థం కాలేదు ఇదేంటి ఇది మా నాన్న మా నాన్నకేమో మా తాత ఎట్లా వచ్చింది మా తరతరాల నుంచి వస్తుంది వాళ్ళు ఎవరు ముస్లింస్ దగ్గరికి వెళ్ళమంటున్నారు మీరని చెప్పి ఆయనకు అర్థం కాలేదు కోర్టుకు వెళ్తేనేమో వాళ్ళేమో కేసు తీసుకోలేదన్నమాట ఆ తర్వాత ఏమైంది వక్ఫ్ వాళ్ళు ఆ గ్రామంకి వచ్చి ఆ గ్రామంలో ఉండే ఆ రైతుదే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఐదు నుంచి ఆరు గ్రామాలు మొత్తం వఫ్ఫ్కి సంబంధించినవి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు ఈ దీంతో ఆగకుండా అక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న ఒక టెంపుల్ హిందూ టెంపుల్ ఏదైతే ఉందో అది కూడా మాకు సంబంధించిందని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తాజ్మహల్ ఏదైతే ఉందో తాజ్మహల్ కూడా వక్ఫ్కి సంబంధించిందని చెప్పేసి అప్పుడు క్లెయిమ్ చేశారు అనమాట ఎందుకంటే వీళ్ళ అంటే వక్ఫ్ ప్రకారం ఏంటంటే ఏదైతే ముస్లింకి సంబంధించిన సమాధులు కానీ లేకపోతే బరియల్ గ్రౌండ్స్ కానీ ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో అవి మొత్తం వక్ఫ్కి సంబంధించినవి అనమాట ఇప్పుడు ఆ తాజ్మహల్ అనేది సమాధి కాబట్టి అది కూడా వక్ఫ్కి సంబంధించిందని చెప్పేసి అప్పుడు క్లెయిమ్ చేశారు అలాగే ముఖేష్ అంబానీ హౌస్ యాంటీలియా ఏదైతే ఉందో మహారాష్ట్రలో అది కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి క్లెయిమ్ చేశారు ఎలా అంటే రెండు వేల ఐదులో ముఖేష్ అంబానీ ఆ స్థలాన్ని ఒక ముస్లిం పర్సన్ దగ్గర నుంచి కొన్నాడు ఇతను వక్ఫ ద్వారా లబ్ధి లబ్ధి పొందిన లబ్ధిదారుడు అనమాట ఆయన తీసుకున్న ఆ స్థలం అంటే వక్ఫ్ ఆయనకి ఇచ్చిన స్థలంలో ఇంతకు ముందు ఒక అనాథాశ్రమం ఉండేది ముస్లింస్కి సంబంధించింది కాబట్టి అది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసి మళ్ళీ దాన్ని తీసుకున్నారు అంటే వీళ్ళే లబ్ధిదారులకు ఇచ్చి ముస్లింస్లో ఉండే వాళ్ళకి వాళ్ళ చేత వేరే వాళ్ళకి అమ్మిచ్చి మళ్ళీ వీళ్ళు వెళ్ళి అది మాదని చెప్పేసి క్లెయిమ్ అనమాట అంటే ఎంత మిస్యూస్ చేస్తారో చూడండి ఇక్కడ హైదరాబాద్లో ఉండే విప్రో క్యాంపస్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఆ మణికొండలో ఉండే పదహారు వందల యాభై ఎకరాలు వఫ్కి సంబంధించిన చెప్పేసి వాళ్ళు వచ్చి అప్పుడు క్లెయిమ్ చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు అనమాట ఉంది వాళ్ళు భయపడిపోయి కోర్టుకి వెళ్ళి వేస్తే కొన్ని డేస్ గడిచిన తర్వాత ఫైనల్గా కోర్టు రాష్ట్రానికి పాజిటివ్గా తీర్పిచ్చిందనమాట అప్పుడు బతికిపోయారు లేదంటే మాత్రం ఆ ప్రాపర్టీస్ మొత్తాన్ని వాళ్ళు వక్ఫ్ వాళ్ళని స్వాధీనం చేసుకుని ఉండేవాళ్ళు ఎగ్జాంపుల్గా నేను మళ్ళీ ముఖేష్ అంబానీ కేసు కూడా చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళంటే డబ్బు ఉన్న వాళ్ళు అండ్ గవర్నమెంట్లు వాళ్ళు పోరాడగలిగే శక్తి ఉంది డబ్బు ఉంది వాళ్ళు వెళ్ళారు పోరాడారు అని తెచ్చుకున్నారు నార్మల్ సామాన్యుడి పరిస్థితి ఏంటి టూ థౌసండ్ ఫోర్టీన్ లో అప్పటికి ఇంకా ఎలక్షన్స్ జరగలేదు అనమాట నూట ఇరవై మూడు ప్రాపర్టీలు న్యూఢిల్లీలో మావే అని చెప్పేసి వక్ఫ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ అంటే దాని ముందు దాని మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది కోర్టులో కే కోర్టు ఏం చెప్పింది హైకోర్టు దానికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ అంతా చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి దాని తర్వాత మనం తీర్పిద్దామని చెప్పింది అనమాట కానీ అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ నూట ఇరవై మూడు ప్రాపర్టీస్ అంటే మరి పొలిటికల్ గా వాళ్ళు లబ్ధి పొందాలని ఏమో తెలియదు దాన్ని వక్ఫ్ కి ఇచ్చేసారు ఇలా చాలా ప్రాపర్టీస్ లో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జరిగి 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 యాభై ఒక్క వేలకి పైగా వక్ఫ్ మీద కేసెస్ స్టిల్ ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్నాయంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి ఎన్ని మిస్యూజ్లు జరిగి ఉంటాయి ఇలా అన్ని ప్రాపర్టీస్ కలుపుకొని ప్రజెంట్ వీళ్ళు ఇండియాలోనే థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఫస్ట్ అందరికంటే ఎక్కువ ప్రాపర్టీస్ కలిగిన ఇన్స్టిట్యూషన్గా మనకి ఇండియన్ రైల్వేస్ ఉంది ఆ తర్వాత వచ్చేసి మనకి డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట థర్డ్ వచ్చేసి వక్ఫ్ ఉంది అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఎనిమిది లక్షల యాభై వేల ప్రాపర్టీస్ తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల ల్యాండ్తో థర్డ్ పొజిషన్ ఉంది ఇండియాలోనే వీటన్నిటి మీద వచ్చే ఇయర్లీ ఇన్కమ్ మన గవర్నమెంట్ చెప్పే లెక్కల ప్రకారం పన్నెండు వేల కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా కానీ వక్ఫ్ బోర్డు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు చూపిస్తున్న లెక్కలేమో చాలా డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళు రెండు వందల కోట్లు మాత్రమే మాకు ఆదాయం వస్తుందని చూపిస్తున్నారు వాళ్ళు ఇంక చెప్పేది ఇంకొకటి ఏంటి అంటే మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నింటిలో ఈ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ లేకపోతే మసీదులు కానీ లేకపోతే ఈ హెల్పింగ్ సెంటర్స్ ఉంటాయి కదా ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి అవి కానీ హాస్పిటల్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇవన్నీ కట్టాము వాటి మీద నుంచి మాకు ఇన్కమ్ ఏం రాదు సో అందుకే మా దగ్గర అంత ఇన్కమ్ అయితే రావడం లేదు రెండు వందల కోట్లు మాత్రమే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు అయితే ముస్లిమ్స్లోనే చాలామంది ఆ వక్ఫ్ బోర్డులో ఎవరైతే కొంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ రైస్ చేశారు ఎవరికైతే నిజంగా హెల్ప్ అందాలో వాళ్ళకి అందట్లేదు మేము అన్యాయం అయిపోతున్నాం అని ముస్లింసే చాలాసార్లు వాళ్ళు వాయిస్ రైస్ చేసి మాట్లాడారు కర్ణాటకలో అయితే ఒకసారి రెండు లక్షల కోట్ల అవినీతి వక్ఫ్ బోర్డులో జరిగిందని చెప్పేసి అప్పుడు చాలా పెద్ద వైరల్ అయింది ఆ న్యూస్ అలా అని చెప్పేసి ఇది కంప్లీట్ గా రద్దు చేసి చేయాలి అని చెప్పేసి ఎవరైతే నిజంగా లబ్ధి పొందుతున్నారో అలాంటి వాళ్ళకి అన్యాయం చేయాలని ఎవరు కోరుకోరు గవర్నమెంట్ కూడా అలానే ఆలోచించింది చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది లబ్ధి పొందుతున్నారు కదా అని చెప్పేసి వేల మంది లక్షల మంది రోడ్డు మీద పడిపోతుంటే చూస్తూ ఉండదు కదా గవర్నమెంట్ అందుకే గవర్నమెంట్ ఈ యాక్ట్ లో మనం కొన్ని చేంజెస్ చేయాలని చెప్పేసి నలభై నాలుగు సవరణలతో కలిపిన ఒక బిల్లుని ప్రవేశపెట్టింది ఎందుకంటే ఎవరైతే నిజంగా లబ్ధి పొందాలో వాళ్ళు లబ్ధి పొందకుండా వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని ఈ వక్ఫ్ని అడ్డం పెట్టుకొని కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తే ఇట్లా ఆస్తుల్ని ప్రాపర్టీస్ ని కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి ఆ బిల్లుని ప్రవేశపెట్టింది ఈ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత ఆపోజిట్ పార్టీస్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఎవరైతే ముస్లిం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అపోజ్ చేశారు ఇంక అదంతా కామన్ కానీ మనం ఒక చిన్న కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తమిళనాడుకి సంబంధించిన ఆ టెంపుల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పదిహేను వందల సంవత్సరాల నుంచి ఆ టెంపుల్ అక్కడే ఉంది ఈ వక్ఫ్ అనేది అసలు స్టార్ట్ అయ్యి మనకి నూట పది సంవత్సరాలు వంద సంవత్సరాలు అయింది ఎగ్జాంపుల్ గా పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉన్న ఆ ప్లేస్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది వక్ఫ్ క సంబంధించింది ఎలా అవుతుంది ఎలా అంటే వీళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఆ అక్కడ ఇంతకు ముందు ఆ ముస్లిం కి సంబంధించిన వాడిది ఆ ప్రాపర్టీ అని చెప్పేసి అది క్లెయిమ్ చేశారంట అలానే హైదరాబాద్ లో ఆల్మోస్ట్ అది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్లేస్ మొత్తం మాదే అని చెప్పి క్లైమ్ చేశారు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం ఎవరో అంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఒక పర్సన్ అక్కడ పరిపాలించాడని చెప్పేసి ఇది మొత్తం మాదే క్లెయిమ్ చేస్తే అది ఎంతవరకు న్యాయం అది ఇంకొక విషయం నాకు అనిపించింది ఏంటి అంటే పదిహేను వందల ఏళ్ళ నుంచి అక్కడ టెంపుల్ ఉందని తెలిసి కూడా లేదంటే అక్కడ ఐదు ఆరు గ్రామాల్లో ఎంతో వందల మంది జా వేల మంది ఫ్యామిలీస్ జనాలు అక్కడ ఉంటున్నారని తెలిసి తెలుసు కూడా నువ్వు వెళ్ళి ఇది మాదే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనడానికి సెట్ వచ్చితే నాకు అర్థం గట్ల వారు ముస్లింసే కావచ్చు హిందూస్ అయినా కావచ్చు క్రిస్టియన్స్ ఎవరైనా కావచ్చు బయ ఇన్ కేస్ నేను కూడా ముస్లిం అయినా కానీ నేను ఇదే క్వశ్చన్ నా కమ్యూనిటీని అడుగుతున్నాను నేను అందుకే గవర్నమెంట్ అందరికీ ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే వక్ఫ్ వచ్చి ఒక ప్రాపర్టీ మాది అని క్లెయిమ్ చేస్తే దాన్ని వాళ్ళు నిరూపించుకోవడానికి వాళ్ళ వైపు స్టోరీ చెప్పుకోవడానికి వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి వాళ్ళకు ఒక ప్లేస్ ఉండాలని చెప్పేసి ఈ అమెండ్మెంట్స్ లో యాడ్ యాడ్ అనమాట వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లులో చేంజెస్ ఏమున్నాయంటే ఇద్దరు ముస్లిం లేడీస్కి వక్ఫ్ బోర్డులో పదవులు ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి ఇద్దరు నాన్ ముస్లింస్ని కూడా పెట్టాలని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి అండ్ నేను కూడా కొన్ని కమెంట్స్ చదివాను కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు టీటీవీ కావచ్చు లేదా తిరుపతి కావచ్చు దేవాదాయ శాఖ కావచ్చు దాంట్లో అందరూ ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు కదా ఓన్లీ హిందూసే ఉండాలని అనుకుంటారు కదా దీంట్లో ఎందుకు మరి వేరే వాళ్ళని చెప్పేసి క్వశ్చన్స్ పెట్టారు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తిరుపతి తీసుకుని పోయి తిరుపతి అన్ని కొండలు చూసుకుంటే మనం అక్కడ ఎవరు ఇబ్బంది పడే వాళ్ళు ఉండరు వేరే వాళ్ళకి ఆరు చెప్పాలంటే ఎందుకంటే అది కి సంబంధించింది కాబట్టి అందరూ వాళ్ళే వెళ్తారు ఇంకా చెప్పాలంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి అక్కడ బిజినెస్లు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీస్ తో ఉంటున్నారు కానీ ఇక్కడ ఇక్కడేమవుతుంది వక్ఫనే బోర్డును అడ్డం పెట్టుకుని కొంతమంది మిస్యూస్ చేయడం వల్ల వేల వందల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అప్పుడు అక్కడ వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనే ఉంటుంది ఉంటదన్నమాట గా వాళ్ళు చూస్తారు దగ్గర పార్షియాలిటీ అనేది లేకుండా చూస్తారు వాళ్ళేం డైరెక్ట్ వచ్చి మసీదులోకి వెళ్ళిపోయి మేము మీతో పాటు కూర్చుంటాం అని ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట అంటే అన్యాయం జరిగే చోట న్యాయం చేస్తే దేవుడు కాదనడు అల్లా కాదనడు హిందూయిజం కాదనడు క్రిస్టియన్ ఎవరు కాదనరు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే వక్ఫ్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇది మాది అని క్లెయిమ్ చేసినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దాంట్లో కలగ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా వెరిఫై చేసి అంటే ఇప్పుడు వాళ్ళు అని క్లెయిమ్ చేశారు అంటే ఒకళ్ళెవరు వీళ్ళకి దానం ఇచ్చినట్టు అనమాట లేదంటే అది ఇంతకుముందు ఎప్పుడో వీళ్ళకి సంబంధించింది అయ్యి ఉండాలన్నమాట దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రాపర్గా చెక్ చేసి ఇన్ కేస్ అది కరెక్టే అని అనుకుంటే అప్పుడు వాళ్ళు తీర్పిస్తారు ఇన్ కేస్ కాదనుకుంటే మాత్రం అది అనమాట అదొక పాయింట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వాళ్ళకి ఒకవేళ అన్యాయం జరిగింది అనుకుంటే ఈవెన్ వక్ఫ్ వాళ్ళకైనా కానీ లేదంటే వీళ్ళకైనా కానీ వీళ్ళిద్దరు కలిసి హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేసుకునేలాగా ఇంకొక సవరణ చేశారు సో ఇలా ఆల్మోస్ట్ ఒక నలభై నాలుగు సవరణల వరకు చేంజెస్ వరకు ఆ యాక్ట్లో పెట్టబోతున్నారు భయ్య ఆ బిల్ని ప్రవేశపెట్టారనమాట ఇంకా దాన్ని అప్రూవ్ చేయలేదు ఎందుకంటే మనకి అపోజిషన్ వాళ్ళు కావచ్చు లేదంటే మైనారిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అపోజ్ చేస్తూ వస్తున్నారు అని దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చారనమాట అది కొన్ని డేస్ పడుతుంది దాని గురించి ఏమై ఏందనేది తెలియడానికి ఆ దృష్టిలో భయ గవర్నమెంట్ ఏదైతే దాంట్లో ఆ చేంజెస్ చెప్తుందో వాళ్ళైతే డైరెక్ట్గా వక్ఫ్ఫోర్డ్ని తీసేస్తామని అయితే చెప్పాల దాంట్లో కొన్ని చేంజెస్ వేస్తున్నాం ఆ చేంజెస్ కూడా దేనికి ఆల్రెడీ జరుగుతున్న ఈ మిస్యస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ అన్యాయం అయిపోయి వాళ్ళకి న్యాయం చేయడానికి కానీ లేదంటే ఎవరైతే నిజంగా లబ్ధి పొందాలో అలాంటి లబ్ధిదారుల కోసం ఈ చేంజెస్ అన్ని తీసుకొచ్చారు నిజంగా చెప్పాలంటే అదొక మంచి స్టెప్ నన్ను అడిగితే దాన్ని మాత్రం అపోజ్ చేయకూడదు భయ్య అంటే నేను నేను నా ఒపీనియన్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా మన మతాన్ని కులాన్ని ఎటు అన్నిటిని పక్కన పెట్టి మనం చూసినప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రాపర్ సొల్యూషన్ని మనం తీసుకురాగలం ఇది నేను నా మతంలో ఉంది కాబట్టి నేను దీనికి సపోర్ట్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో అది ఈరోజు మన వీడియో మీ ఒపీనియన్ ఏంటనేది కింద ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చలో బాయ్